ఉక్రెయిన్ కి అమెరికా ఆయుధాలు ఇస్తుంది, యూరప్ దేశాలు ఆయుధాలు ఇస్తున్నాయి, నాటో ఆయుధాలు ఇస్తున్నాయి. నాటో దేశాలు వీళ్ళందరి ఒప్పందం ఏంటంటే రష్యా ఉక్రెయిన్లోకి అడుగుపెట్టింది కాబట్టి, ఉక్రెయిన్లో యుద్ధం చేస్తుంది కాబట్టి, ఉక్రెయిన్లో సైన్యాన్ని చంపుతుంది కాబట్టి, ఉక్రెయిన్ ప్రజల ప్రాణాలు తీస్తుంది కాబట్టి వాళ్ళని వాళ్ళకి రక్షించుకునే అధికారం ఉంది. దానికి ప్రతిగా ఎదురుదాడి చేయండి, అక్కడికి వచ్చిన రష్యన్ సైన్యాన్ని చంపేయండి, రష్యన్ యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసేయండి, రష్యన్ యుద్ధ విమానాలను ధ్వంసం చేసేయండి, దానికి కావాల్సిన సెక్యూరిటీ మీకు ఇస్తాం అంటే ఆ దేశాలు. కానీ జరుగుతున్నటువంటిది అయితే రివర్స్లో. ఇలాంటి సందర్భంలో తాజాగా అంటే మొన్నటిదాకా ఉక్రెయిన్ ధ్వంసమవుత వచ్చింది, ఇప్పుడు ఉక్రెయిన్ ఏం చేసింది, కొత్త ఆయుధాలు తీసుకుని కౌంటర్ అఫెన్సివ్లోకి దిగింది. అంటే రష్యా సరిహద్దులో కాదు, రష్యా సరిహద్దులు దాటేసి అవతల ఉన్నటువంటి బెల్గ్రేడ్ మీద అటాక్ చేసుకొచ్చింది. అలాగే రష్యా ఆధీనంలో క్రిమియా మీద అటాక్ చేస్తుంది, డ్రోన్స్ దాడులు చేస్తుంది, కాకపోతే శాబటేజర్స్ అంటే చొరబాటుదారులను పెట్టి చేస్తుంది ప్రత్యక్షంగా కాకుండా. అలాగ వాళ్ళు వాడింది, వాళ్ళు మాకు సంబంధం లేదు అని ఉక్రెయిన్ ఇంతకాలం కట్ చెప్తూ వచ్చింది. కానీ మొన్నటితో రష్యా అసలు గుట్టు బయటపెట్టింది, అక్కడ చొరబడ్డటువంటి వాళ్ళు రష్యాలో చేసిన విధ్వంసానికి వాడిన ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవి యుద్ధ సామాగ్రి, యుద్ధానికి సంబంధించినటువంటి పేలుడు పదార్థాలు, వాటిని వాడినటువంటిది ఉక్రెయిన్. అంటే రష్యా లోపలికి అమెరికా ఆయుధాలు వెళ్ళిపడ్డాయి, అంటే అమెరికా యుద్ధం కిందనే రష్యా భావిస్తామని. దీంతో ఇప్పుడు అమెరికా అర్జెంటుగా ఉక్రెయిన్కి వార్నింగ్ ఇచ్చింది, నిన్ను బోర్డర్ దాటి వెళ్ళొద్దన్నాం, మా ఆయుధాలు వాడొద్దన్నాం, నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ఇచ్చాం, నువ్వు వాళ్ళ మీద వాడితే మాకు వాళ్ళకి గొడవ ఎందుకు అని ప్రస్తావించింది. ఇది ఇప్పుడు సరికొత్తదైనటువంటి కథ.